పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ జూన్ 30వ తారీఖు సామాన్య 13వ ఆదివారం ఈనాటి సందేశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మొదటి పట్టణము సొలొమోను జ్ఞాన గ్రంథం 1వ అధ్యాయము 13వ వచనం నుండి 15వ వచనం వరకు, మరియు 2వ అధ్యాయము 23-24 వచనములు. రెండవ పట్టణము పునీత పౌలు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 8వ అధ్యాయము 7వ వచనము 9వ వచనము మరియు 13వ వచనము నుండి 15వ వచనం వరకు, మార్కు సువార్త 5వ అధ్యాయం 21వ వచనం నుండి 43వ వచనం వరకు ఈనాటి సువార్త పట్టణాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకొని ధ్యానించుదాం. దయగల దేవుడు మన యొక్క హృదయ ద్వారాలు తెరచి ఆయన యొక్క వాక్యం అనే విత్తనాన్ని నాటుదురుగాక. ఆమేన్. పిదప యేసు పడవపై సరస్సు ఆవలి తీరమునకు వెళ్ళగా జనసమూహము ఆయన యొద్దకు చేరెను. అట్లా ఆయన ఆ సరస్సు తీరమున ఉండగా ప్రార్థనా మందిరపు అధికారుల్లో ఒకడైన యాయిరు అనువాడు వచ్చి ప్రభు పాదములపై పడి, ప్రభు, నా కుమార్తె మరణావస్థలో ఉన్నది, తాము వచ్చి ఆ బాలికపై తమ హస్తముల నుంచిన ఆమె స్వస్థత పొంది జీవింపగలదు అని మిగుల బ్రతిమాలెను. మరి యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఇంకొక స్వస్థతను మన ముందు ఉంచుతూ ఉన్నారు. 12 సంవత్సరముల నుండి రక్త స్రావ వ్యాధితో బాధపడుచున్న ఒక స్త్రీ ఎన్నో బాధలు పడి ఎందరో వైద్యుల యొద్ద చికిత్స పొందుటకై తనకు ఉన్నదంతయు హెచ్చించినను ఆ వ్యాధి ఏమాత్రము తగ్గక పెచ్చు పెరిగెను. ఆమె యేసును గూర్చి విని జనసమూహములో నుండి ఆయన వెనుక వచ్చి ఆయన వస్త్రములను తాకినంత మాత్రమున నేను స్వస్థురాలు నగుదును అని తలంచి ఆయన వస్త్రములను తాకెను. వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయెను. ఆమె తాను స్వస్థత పొందినట్లు గుర్తించెను. అప్పుడు తన నుండి శక్తి వెలువడినదని యేసు గ్రహించి వెనుకకు తిరిగి, నా వస్త్రములను తాకినదెవరు అని ఆ జన సమూహమును ప్రశ్నించెను. ఆ జన సమూహము తమపై పడుచుండట చూస్తున్నారు కదా, నన్ను తాకినదెవరు అని ప్రశ్నించుచున్నారేలా అని శిష్యులు పలికిరి. తాకినది ఎవరో తెలుసుకున్న వల్లనియు ఆయన నలుదశల తేరిపారచూసెను. తన స్వస్థతను గూర్చిన ఆమె భయంతో గడగడ వణుకుచు ఆయన పాదములపై పడి జరిగినదంతయు విన్నవించెను. అందుకు ఆయన ఆమెతో, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, ఆరోగ్యవతివై సమాధానముతో పోయిరమ్ము అని పలికెను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి ధ్యానాంశం, విశ్వాసాన్ని బట్టి స్వస్థత, విశ్వాసముతో విజయం, విశ్వాసముతో జీవం. మరి ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తుండగా ప్రియ స్నేహితులారా, దేవుడు మనతో ఏం మాట్లాడాలి అనుకుంటున్నారంటే, దేవుడు మానవుని జీవించుటకే సృజించాడు, కానీ మృత్యువు కోసం కాదు. మానవుని తన సొంత రూపంలో చూసుకొని సంబరపడిపోయిన దేవునికి మానవుడు అతి త్వరలోనే పాపం చేసి దేవుని శిక్షకు గురి అయ్యాడు అని మనం ఆది కాండంలో చూడవచ్చు. దేవుని ప్రేమ, దయ, కరుణ మరియు జాలి అన్నీ మానవుని రక్షించుటలో మిళితమై ఉన్నాయి. మానవుడు మృత్యువును కొని తెచ్చుకున్నాడు, కానీ దేవుడు మృత్యువును సృజించలేదు అని మనందరం గ్రహించాలి. ఈనాటి మొదటి పట్టణం సొలొమోను జ్ఞాన గ్రంథం నుండి తీసుకొనబడింది. ఈ వచనాల్లో చాలా స్పష్టం. సొలొమోను జ్ఞాన గ్రంథం 1వ అధ్యాయం 13-14 వచనాలు భక్తితో చదువుకున్నట్టయితే, మృత్యువును దేవుడు కలిగింపలేదు, ప్రాణులు చచ్చిపోవుట చూచి ఆయన సంతసింపడు. ఆయన ప్రతి ప్రాణిని జీవించుట కొరకే సృజించెను. ఆయన చేసిన ప్రాణులన్నీ ఆయురారోగ్యములతో అలరారుచున్నవి.
జీవులలో మరణకరమైన విషయమేమీ లేదు. మృత్యువు ఈ లోకమున రాజ్యం చేయదు. అందుకే దేవుడు తన ఏకైక కుమారుని మనందరికీ జీవం ఇచ్చుటకును దాన్ని సమృద్ధిగా ఇచ్చుటకును ప్రసాదించారని యోహాను సువార్త 10:10 చూడవచ్చు. మన దేవుడు మన జీవితాలకు అధిపతి కనుక మనల్ని ఎలా నడిపించాలో ఆయనకు బాగా తెలుసు. కనుక మనం ఆయన బాటలో పయనించుట ఎంతో మంచిది. పునీత పౌలు గారు 2వ పట్టణంలో మనందరము ఉదార స్వభావం కలిగి ఉండాలని, దానమొనర్చుటలో ముందడుగు వేయాలని మరియు సంతోషంతో దానమొనర్చు వారిని దేవుడు అధికముగా దీవించినని పునీత పౌలు గారు కొరింథీ సంఘానికి తెలియజేశారు. ఆ అంశం ప్రస్తుతం సమాజానికి అనువదించుకుంటే ఎంతగానో సమాజ అభివృద్ధికి దోహదమవుతుందని మనం గ్రహించాలి. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలని, ఇతరులకు సహాయం చేయటంలో మన వంతు సహాయం చేయాలని పౌలు గారి ఆశ. ఈనాటి సువార్త పట్టణంలో పాలకుని ప్రార్థన, రక్తస్రావ రోగి స్వస్థత మరియు యాయేడు కుమార్తె ప్రాణదానాన్ని పొందుకోవడం మనం గమనించవచ్చు. ఈ 3 అంశాల్లో విశ్వాసం ప్రధాన పాత్ర వహించింది. మన ప్రార్థనలు ఆలకించబడాలంటే, మన ప్రార్థనలు సమాధానం దొరకాలంటే మా ప్రభువు ముందు మనల్ని మనం తగ్గించుకోవాలి. పాలకుడు వినయంతో మరియు విశ్వాసంతో తన కుమార్తెను స్వస్థపరచమని బ్రతిమాలుకున్నారు. మరణించిన బాలికను తలితాకుమి అని పలికి ఆ బాలికకు మరలా జీవితాన్ని ప్రసాదించారు. 12 సంవత్సరాల రక్తస్రావ వ్యాధితో బాధపడుతున్న స్త్రీని ఆమె విశ్వాసాన్ని బట్టి ఆమెకు నూతన ఆరోగ్యాన్ని ప్రసాదించాడు. ఇలా యేసు ప్రభు ఎంతోమంది తన బిడ్డలకు తన అద్భుతాల ద్వారా జీవాన్ని మరల వసిగి వారి జీవితాల్లో జీవాధిపతి అయ్యాడు. అందుకే మన దేవుడు జీవం గల దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ప్రియ స్నేహితులారా, కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. దయగల దేవుడు, ఈనాడు మనతో మాట్లాడుతున్న వాక్యం ఏమిటి అంటే, విశ్వాసం వినయం కలిగి ఉండమని. మరి వినయం కలిగినటువంటి యాయేడు కుమార్తెను తిరిగి దక్కించుకున్నాడు. విశ్వాసం గల స్త్రీ తన యొక్క వ్యాధిని పోగొట్టుకుంది. మరి మనలో ఉన్నటువంటి విశ్వాసం ఏ విధంగా ఉంది, ఏ స్థాయిలో ఉంది, ఎలా ఉంది అని మనం పరీక్షించుకోవాలి. మరి చదువు, డబ్బు, వినయం, ప్రభువు ప్రతిష్ట అంటూ విరవీగుతున్నామా? దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు వినయాన్ని కలిగి ఉండమని దేవుడు ప్రత్యేకంగా మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు. మన యొక్క వ్యాధి బాధలు కుదిర్చి మన యొక్క ఆరోగ్యాన్ని, మనకు సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయమని ఆ దయగల దేవుణ్ణి నిత్యము కోరుకుందాం. మన కుటుంబాలను, మన యొక్క బిడ్డలందరికీ సంతోషాన్ని, సమాధానాన్ని, ఆరోగ్యాన్ని దయచేయమని, సంపూర్ణ స్వస్థతను దయచేయమని, అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యాన్ని దయచేయమని వేడుకుంటూ దయగల దేవుడు మనపై కృపకు చూపించమని ప్రార్థన ద్వారా మా యేసుక్రీస్తుని అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున.